బాంబులు అవన్నీ కనిపెట్టడం ఏంటి, మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి విజృంభించి వచ్చినప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకనే భగవంతుడు ఏమంటారంటే ఆ వినాశనానికంటే ముందుగానే మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఎప్పుడో చేద్దాము అంటే అప్పుడేం జరిగేది లేదన్నమాట. అందుకనే ఇప్పుడే మన జీవితాన్ని పరివర్తన చేసుకోవడం కోసం భగవంతుడు ఈ బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించి ఎలా మార్చుకోవాలో వివరిస్తున్నారన్నమాట. అయితే దాని తర్వాత విష్ణుమూర్తి యొక్క పరిపాలన అన్నాం కదండి, ఆ పరిపాలనలోకి వెళ్ళాలి అంటే నేను అనుకున్నాం విష్ణుమూర్తి అంటే నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులు ఉంటాయి. వాస్తవానికి మరి నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులు అలా పట్టుకొని నిలబడతారా అంటే అలా ఉండదండి. ఏదైనా అబ్నార్మల్ కండిషన్లో అప్పుడు ఆ పట్టుకోవడం ఉంటుంది. అంటే అబ్నార్మల్ అంటే ఏంటి, ఏదైనా విపరీత పరిస్థితి వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన చేతిలో అన్ని ఆయుధాలు వస్తాయి. ఎవరినైనా సంహరించాల్సి వచ్చినప్పుడు మిగతా టైంలో రెండు చేతులే చూపిస్తారు. ఎందుకంటే వాస్తవానికి విష్ణు అయినా బ్రహ్మ అయినా శంకరుడైనా గృహస్థ వ్యవహారాన్ని గురించి ఏమైనా దేవతలందరూ మనకి చెప్పడం జరుగుతుందని. ఎవరైనా గృహస్థమే, సన్యాసం అనేది నేర్పించట్లేదని భగవంతుడు. అయితే ఇక్కడ కుటుంబంలో ఉంటూ కూడా ఎలా ఉండాలి అన్నదాన్ని గుర్తించడానికి నాలుగు చేతుల్ని నాలుగు వస్తువులు చూపించడం జరిగిందని. ఈ నాలుగు చేతుల్లో నాలుగు వస్తువుల్లో మొట్టమొదటిది ఏంటంటే శంఖం. ఈ శంఖం అంటే ఏంటి, నేను అనుకున్నాను కదండి శంఖం అంటే ఎవరైనా చనిపోయిన దగ్గర కూడా పూరిస్తూ ఉంటారు, అలాగే శివాలయంలో కూడా శంఖధ్వని వినిపిస్తూ ఉంటారు, పుణ్యం వస్తుందని అంటారు. అలాగే ఎక్కడైనా యుద్ధం స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా యుద్ధ వేరేలాగా దాన్ని మ్రోగిస్తూ ఉంటారు, విజయం పొందాక కూడా శంఖాన్ని మ్రోగిస్తూ ఉంటారు. వాస్తవానికి శంఖానికి, యుద్ధానికి, అలాగే ఈ మరణానికి, పుణ్యానికి, శివుడికి ఏం రిలేషన్? గెలుపు అంటారు. ఇంకా శంఖధ్వనికిని ఆ మరణించినప్పుడు వినిపించడానికి, అలాగే శివుడికి, పుణ్యానికి ఏం రిలేషన్? అంటే ఇక్కడ శంఖధ్వని అంటే ఓన్లీ ధ్వని కాదండి, ధ్వని విన్నంత మాత్రాన పుణ్యం వచ్చేసేటట్లయితే ఇక మనం ఏ కార్యాలు చేయక్కర్లేకుండా అందరింట్లో ఒక శంఖం కొనుక్కొని పెట్టుకుంటే చాలు. ఏ పాపం చేసినా ఒకసారి పూరించేసుకుని అంటే ఆ సౌండ్ వినేస్తే మన పాపాలన్నీ పోతాయి. కానీ అలా ఉంటుందా? మొదలు పెట్టడానికి కూడా యుద్ధానికి ముందైతే ఉంటుంది, యుద్ధానికి ముందే ఉంటుంది. జైబేరు కూడా మ్రోగిస్తూ ఉంటారు తర్వాత. అంటే వాస్తవానికి ఎందుకు ఇక్కడ శంఖధ్వనిని వినిపిస్తున్నారు అంటే శంఖధ్వని అంటే ఓన్లీ ధ్వని కాదండి, అక్కడ దాన్ని అక్కడ ఒక ధ్వని లాగా చెప్పారు. వాస్తవానికి ఇక్కడ శంఖాన్ని ఎందుకు చూపించారంటే భగవంతుడు ఎప్పుడైతే మంచికి చెడుకి యుద్ధం జరుగుతున్న తరుణం ఉంటుందో మన మనసులో, ఇప్పుడు అనుకుంటున్నారు ఎవరికీ చెడు కావాలని లేదని, అందరూ మంచిగానే ఉండాలని అనుకుంటున్నారు, కానీ లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. నేను మంచిగా ఉండాలనుకున్నా పక్క వాళ్ళు లేకపోతే ఇంకొకరి వల్ల, ఇంకో పరిస్థితి వల్ల నేను చెడ్డగా అయిపోయే ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అంటే లోపల అంతర్యుద్ధం జరుగుతుందని. లేదు లేదు నేను మంచిగానే ఉండాలి కానీ వాళ్ళ వల్ల ఇలా అవుతుంది, వీళ్ళ వల్ల ఇలా అవుతుందని, ఈ లోపల మంచికి చెడుకు జరిగేటటువంటి ఈ అంతర్యుద్ధంలో విజయం పొందడానికి, అలాగే మన ఆత్మని పుణ్యాత్మగా తయారు చేసుకోవడానికి, మనం చేసుకున్న పాపాలని తొలగించుకోవడానికి భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానమే శంఖధ్వని. ఆ పరమేశ్వరుడు ఈ కలియుగం యొక్క అంతిమంలో వచ్చి చెప్తున్నటువంటి జ్ఞానమే శంఖధ్వని. అంటే జ్ఞానమే శంఖధ్వని కానండి, ఇక్కడ మామూలు వాయిస్ కాదండి, సౌండ్ కాదండి. సౌండ్తో ఇక్కడ శంఖ అంటే సౌండ్తో అక్కడ పరివర్తన అయ్యేది, సౌండ్తో సుఖం వచ్చేది అదేం లేదండి. నిజానికి ఇది సౌండ్ కాదనమాట. ఏంటి అంటే ఇక్కడ శంఖధ్వని అంటే భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానం. ఆ పరమశివుడు ఏదైతే మంచికి చెడుకి యుద్ధం జరుగుతున్న తరుణంలో భూమి మీదకి అవతరించి జ్ఞానం చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని మనం వింటూ విషయ వికారాలపైన విజయం పొందడానికి అది గుర్తుమాట. అందుకనే శంఖధ్వనిని వినిపిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ విష్ణుమూర్తి చేతిలో కూడా శంఖాన్ని చూపించడం జరిగింది. అంటే ఈ శంఖం దేనికి గుర్తంటే ఆ పరమేశ్వరుడు చెప్పే జ్ఞానాన్ని మనం వింటూ వేరే వాళ్ళకి వినిపిస్తూ ఈ విషయ వికారాలపైన విజయం పొందడానికి కావాల్సిన శక్తిని పొందడం, పుణ్యాత్మగా అవడానికి గుర్తు మాట.
ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చక్రాన్ని ఉపయోగిస్తారని. చక్రం అంటే ఏంటండి? అది ఎప్పుడు తిప్పుతూ ఉంటారంటారా? అలా చేతిలో పట్టుకుని ఉంటారా? అది కూడా కాదు. అలా నిజానికి చక్రము అంటే ఇది మామూలు స్థూలమైనటువంటి ఒక వస్తువు కాదండి. ఎవరినైనా ఇలాగా దేనికి ఉపయోగిస్తారండి చక్రాన్ని? ఎవరైనా శత్రువులు వస్తే కనుక శత్రు సంహారం చేయడానికి, వాళ్ళ తల నరకడానికి. నిజానికి ఎవరైనా తల నరకడానికి అంటే ఏ వ్యక్తి అయినా చెడుగా అయ్యారనుకోండి, ఏ వ్యక్తి అయినా శత్రువు ఎప్పుడవుతారండి? చెడు గుణంలోకి వస్తే అప్పుడు శత్రువు. ప్రేమగా ఉన్నంతసేపు, స్నేహంగా ఉన్నంతసేపు, కలిసిమెలిసి ఉన్నంతసేపు మంచివాళ్ళే, స్నేహితులే. కానీ అతను ఆ వ్యక్తిలోకి ఏదైనా కోపం కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ, పగ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని ఏమంటున్నామండి? శత్రువు అనకాదు. అంటే రూపం అదే ఉందండి. నిజానికి శత్రువు ఆ వ్యక్తి శత్రువు అంటారా? ఆ వ్యక్తిలోకి ప్రవేశించిన చెడు గుణం శత్రువు అనొచ్చు అంటారా? వ్యక్తి శత్రువు కాదండి, ఆ వ్యక్తిలోకి ప్రవేశించిన చెడు గుణం శత్రువు. ఇప్పుడు ఎవరైనా సంహరించాల్సిన వ్యక్తిని సంహరించాలంటారా? వ్యక్తిని దూరం చేసుకోవాలంటారా? లేకపోతే వ్యక్తిలోకి ప్రవేశించిన చెడు గుణాన్ని సంహరించాలా? ఆ చెడు గుణాన్ని సంహరించాలి. వాస్తవానికి మనకు శత్రువు వ్యక్తులు కాదు. మనం ఏం చూస్తున్నామంటే ఎదుటి వాళ్ళ యొక్క ఫేస్లో ఆ చెడు గుణం యొక్క తాలూకు ఫీలింగ్స్ చూసి వీళ్ళ శత్రువు అనుకుంటున్నాం. వాస్తవానికి ఏ వ్యక్తి మనకు శత్రువు కాదు. శత్రువు ఎవరు అంటే మనలోకి ప్రవేశించే చెడు గుణాలే శత్రువు. అందుకని ఈ చక్రాన్ని ఏమంటారంటే స్వదర్శన చక్రము లేదా సుదర్శన చక్రం అని రెండు మాటలు వాడుతూ ఉంటారు. స్వదర్శన చక్రం అంటే మన స్వయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ నాలో ఏమైనా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాంటి లక్షణాలు ఉన్నాయా, వాటిని చూసుకుని సంహరించడానికి గుర్తుగా స్వదర్శన. అలాగే ఎదుటి వాళ్ళని చూడాల్సి వచ్చినప్పుడు సుదర్శన. అంటే అప్పుడు ఏం చేయాలండి? ఎదుటి వాళ్ళలో మంచిని మాత్రమే చూడాలి. ఎదుటి వాళ్ళలో ఎప్పుడు కూడా చెడు చూడకూడదండి. ఎదుటి వాళ్ళలో చెడు చూడడం మొదలుపెట్టాం అనుకోండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, మనం అందరినీ అలాగే చూసుకుంటూ పోయాం అనుకోండి, చివరికి వాళ్ళందరూ బాగానే ఉంటారు, మన జీవితమే నరకంలాగా తయారవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాగే చేస్తారు, వాళ్ళు పలానప్పుడు ఇలా చేస్తారు, పలానప్పుడు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, అందరిలో ఇలా చెడు గుణాలు చూసుకుంటూ చూసుకుంటూ మన జీవితం ఎవరి ముఖం చూసినా నా లోపల ఏదో రగిలిపోతూ ఉంటుంది. ఎవరి మాట విన్నా నా లోపల నాకు ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది. ఎవరి గురించినటువంటి మాట ఎత్తినా మన లోపల మనకి బాధ కలిగిపోతూ ఉంటుంది. అంటే నిజానికి ఎవరికి నష్టం అండి? వేరే వాళ్ళలో చెడు చూడడం కూడా మనకి నష్టం. అలాగని మనిషి సంఘజీవి అండి, ఒక్కరు ఒంటరిగా జీవించే వాళ్ళు కాదు. సంఘజీవి కాబట్టి అందరితో కలిసి జీవించాలి. కలిసి జీవించినప్పుడు తప్పకుండా ఈ కలియుగం ప్రభావం కారణంగా ప్రతి ఒక్కరిలో చెడు లక్షణాలు ఉంటాయి, లేవని అనడానికి లేదు. 99% చెడు ఉన్నా ఏదో ఒక మూల మంచి ఉంటుందండి, అదొకటే చూడాలండి. తెలుసా మీకు సుదర్శన అంటే అది. 99% చెడు ఉన్నా కనీసం ఒక మడ్డ చేసే వ్యక్తికి కూడా ఆ క్షణంలో భావావేశంలోకి వచ్చి చేసేస్తారు. ఇంకా తర్వాత మళ్ళా ఎందుకు ఇలా చేశాను భగవంతుడా, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటారు భగవంతుడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏ వ్యక్తి చెడ్డవాళ్ళు కాదండి, కానీ ఆ టైంలో ఆ వ్యక్తిలోకి ప్రవేశించిన చెడు గుణం ఆ విధంగా చేయిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చూడాల్సి వచ్చినప్పుడు మంచిని మాత్రమే చూడాలి. ఎందుకు మంచిని చూడాలి? వాళ్ళలో చెడుని చూసినా మనం మార్చలేము, మార్చగలమంటారా? ఇప్పుడు ఎదుటి వాళ్ళు కోపం చేస్తున్నారని గట్టిగా అరుస్తున్నారు, వెళ్ళి వాళ్ళు నోరు మూసేయగలమా, ఆపేయగలమా? ఆపలేము. అది మన చేతిలో లేదు. అదే నాకు కోపం వస్తుంది అనుకోండి, నేను కంట్రోల్ చేసుకోవచ్చు, నాకు అవకాశం ఉంది, ఇది నా చేతిలోనే. దీనికోసం మనం ఇలా ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని ఇక్కడ మన కోసం మనం చూసుకోకుండా వేరే వాళ్ళలో, మనం అక్కడ వేరే వాళ్ళలో అలాంటి చెడుగుణం ఉంటే నిజమే, ఆ స్థానంలో నేనుంటే నేనైనా అలాగే మాట్లాడుతునేమో, కాబట్టి నేను ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చూడకూడదు. ఎందుకంటే మేము జైల్లో కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాం,
అక్కడ ఒక ఆయన వాళ్ళ భార్య మీద వంకాయ పులుసుని ఎత్తి మీద వేడి వేడి వంకాయ పులుసుని ఎత్తి మీద పోస్తారట. దాంతో ఆయన జైల్లో పెట్టారనమాట. అంటే ఒకసారి ఇలా క్లాసు చెప్తుంటే క్లాస్ అయిపోయాక మాట్లాడుతుండేవారు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక ఆయన చెప్పారనమాట, నాకు బుర్రకాయ పనిచేయక ఆ టైంకి ఇలా చేశానండి. ఎందుకు అలా చేశారంటే, అలా ఎందుకు చేశారండి అంటే, నాకు చేపల పులుసు పెట్టమన్నానండి, కానీ నేను వచ్చేటప్పటికాడు వంకాయ పులుసు పెట్టారు. ఏ పరిస్థితి అంటే నాకు కొంచెం తాగి వచ్చారట, అందుకని నేను నా ఆవేశంలో నేను చెప్పిన మాట ఎందుకు వినవు నువ్వు అని చెప్పేసి ఆ కోపంలో ఇలా వేసేసానండి. ఇంకా ప్రతిసారి పాపం ఇబ్బంది పడుతున్నాను, అందుకని ఈసారి ఆవిడ ఒప్పుకోలేక నన్ను కేసు పెట్టేసింది, జైలుకి పంపించారు నన్ను. అంటే వాస్తవంగా ఆ వ్యక్తి కూడా మంచాడే, అందుకే ఇప్పుడు జైల్స్లో ఉరిశిక్ష రద్దు చేసేసారు. జైల్లో కూడా ఏంటి అంటే, జస్ట్ వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించడం కోసం వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఆ టైంలో ఆ కోపం అలా చేసింది. వాస్తవానికి ఆ వ్యక్తి మంచివాళ్ళే, ఎంత బాగా చెప్తున్నారు ఇలా నేను తప్పు చేసేసాను అందుకే నేను ఇలా అనుభవించాలి తప్పదు ఇంకా. కానీ ఆ క్షణకాలం యొక్క ఆవేశాన్ని తనకు తాను కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనమే సపోర్ట్ చేయాలి. అలా కాదు పోన్లే ఏదోలాగా అయిపోయిందిలే, అంతేగాని వాళ్ళు అలా కోపం చేసేస్తే ఎంత నష్టం కలుగుతుంది, మనం అలా ఉండకూడదు అని అవతల వాళ్ళ నుంచి మనం అక్కడ లెసన్ నేర్చుకోవాలి. అందుకని మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళలో చూడాల్సి వచ్చినప్పుడు మంచిని మాత్రమే చూడాలి. ఏ వ్యక్తి పుట్టుకతో చెడ్డవాడు కాదండి, జీవించినంతకాలం చెడ్డగా కూడా జీవించరు, తప్పకుండా మంచి లక్షణాలు ఉంటాయి. కానీ కలియుగం ప్రభావం కారణంగా వాళ్ళలో చెడు లక్షణాలు కూడా ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డ వాళ్ళే అని ముద్ర వేసేయడానికి లేదు. మీరు ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి కోసమైనా ఈ వ్యక్తి చాలా చెడ్డవాళ్ళు అని మీ ఆలోచన చేశారనుకోండి, ఈ ఆలోచన తిరిగి తిరిగి పైకి వారిని మాట్లాడుతుంటారండి. లోపల మాత్రం వీళ్ళ చెడ్డవాళ్ళు, పైకి మాత్రం ఏమంటారండి, లేదండి మీకోసమే మాట్లాడు, మీరు చాలా గ్రేట్ అండి అదండి ఇది. అంటే నిజానికి ఇది ఎలా ఉంటుందంటే, పైకి మాట్లాడే మాటలు అది ఎంతసేపు మాట్లాడతారు అంటే, ఒక నిమిషానికి రెండు మూడు మాటలు మాట్లాడచ్చు, నాలుగు మాటలు మాట్లాడచ్చు. కానీ నేను నా మనసులో ఏం ఆలోచిస్తున్నాను ఆ వ్యక్తి కోసం, వీడా వీడిలాంటి వాడు వీడిలా చేశాడు అంటే దాని అర్థం ఏంటి, లోపల ఆ భావం ఎలా ఉంది అంటే చెడుగా ఉంది. ఇక్కడేమో పైకేమో మాటలేమో రెండు మూడు మాటలు మంచి మాటలు మాట్లాడుతున్నాం, కానీ లోపలేమో భావన అవతల వ్యక్తి కోసం చెడుగా మాట్లాడుతున్నాం. అంటే దాని అర్థం ఏమవుతుంది, నోట్లోంచి మంచి బాణాలు రెండేస్తున్నాం, లోపల మనసులోంచి ఒక నిమిషానికి 20-30 ఆలోచన చేస్తారట. ఈ 20-30 బాణాలు ఏమేస్తున్నారండి, అవన్నీ నెగిటివ్ బాణాలు వేస్తున్నాం. దేని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు, దేని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, నోటి మాట ఎక్కువ ఎఫెక్ట్ ఏముండదు. మనం అనుకుంటే నేను ఎంత బాగా మాట్లాడాను, ఎంత మంచిగా మాట్లాడితే ఆ వ్యక్తి ఇలాగే రెస్పాండ్ అయ్యారు, కాదండి మన ఆలోచనే వాళ్ళని అలా రెస్పాండ్ అయ్యేలాగా చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఒకసారి తప్పు చేసేసారు అనుకోండి, తప్పు చేసేసాక నేను ఆ మాట ఇలా మాట్లాడటం వల్ల అనవసరంగా ఈ ప్రాబ్లం అయ్యింది, అందుకని ఈసారి నుంచి ఇలా మాట్లాడుకోవద్దు అని అందరూ అనుకుంటారు. వాళ్ళైనా అనుకుంటారు, మనమైనా అనుకుంటాం. అది అయిపోయింది అక్కడికి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి నా ఫీలింగ్ ఏంటి, వాళ్ళు అంతే, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది మన భావన, మళ్ళీ వాళ్ళ యొక్క సంస్కారాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అవునా కదా. వాళ్ళు ఇంకా అలా చెడ్డవాడిగా క్రియేట్ చేసుకుంటున్నాం, మరి అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఇంకా చెడు భావము పెరుగుతూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఏమంటారంటే, ఎదుటి వాళ్ళలో చూడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మంచిని మాత్రమే చూడాలి. ఏదో మూలంటుంది అదే వెతుక్కోండి. ఈరోజు మనల్ని తిడుతున్నారు, కానీ ఒకరోజు ప్రేమగా కూడా చూశారు కదా, ఒకరోజు నన్ను చాలా గొప్పగా కూడా చూశారు కదా, అది కూడా చూడాలి. అందుకే భగవంతుడు ఏమంటారంటే, స్వదర్శన సుదర్శన. మన స్వయంలో చూసుకోవాల్సి వచ్చినప్పుడు మనలో ఉన్న చెడు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేది, నా జీవితానికి ఇబ్బంది కలిగించే ఆ చెడును చూసుకొని దాన్ని సంహరించుకోవాలి. వేరే వాళ్ళల్లో చూడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ మంచిని మాత్రమే చూడాలి. ఒకవేళ ఎవరితో అయినా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆ మంచిని చెప్పి ఆ తర్వాత చెడు చెప్పడానికి ట్రై చేయండి, అసలు చెడే రాదు.
చెడు చెప్పలేం. ఇది సంస్థ యొక్క స్టార్టింగ్లో జగదాంబ సరస్వతి అని మొట్టమొదట భగవంతుడి ఇల్లోకి ప్రవేశించాక ఈయనకున్న కోట్ల ఆస్తిని ఆమె పేరు మీద, అప్పుడు 16 సంవత్సరాల కన్యా ఆమె, ఆమెతో పాటు 10 మంది ట్రస్ట్గా పెట్టి మొత్తం కోట్ల ఆస్తిని కూడా ఆమెకి రాసేసారన్నమాట. ఆమెమీ ఈమెకు చుట్టాలది కాదు, ఇలా సత్సంగంలోకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఆమెలో ఉన్న టాలెంట్కి భగవంతుడు ఆ విధంగా ఆమెకి ఆయనకి ఆదేశం ఇవ్వడం వలన ఆ విధంగా రాసి పెట్టేశారన్నమాట. ఆమె మొత్తం చాలామంది ఉండేవారు, ఇలా జ్ఞానం వినేసి వెళ్ళిపోవడం కాదు. స్టార్టింగ్లో అయితే కనుక 500-600 మంది కంప్లీట్గా అక్కడ ఉండిపోయేవాళ్ళు అన్నమాట. 500-600 మంది అంటే ఎన్ని రకాల విషయాలు ఉంటాయి. అందులో ఎవరో ఒకరు వచ్చి పలానా వాళ్ళు ఇలాగా పలానా వాళ్ళు ఇలాగ అని చెప్పడానికి వస్తే ఆమె అనేవాళ్ళంటే, ఫస్ట్ వాళ్ళలో ఉండే మంచి విషయాలు ఏమైనా రెండు చెప్పు, ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్పు దిగాని అనేవాళ్ళు. ఆ రెండు విషయాలు చెప్పాక ఇంకా చెడు విషయం ఏం కనిపిస్తుంది చెప్పగలుగుతామంటారా? చెప్పలేము. అందుకనే మనం మంచిని చూడడం అనేది ఫస్ట్ మొదలు పెట్టాలన్నమాట. అప్పుడు అసలు చెడే మనకు కనిపించదు, వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇంక ఇలాంటి వాళ్ళు దొరికి దొరకకూడదు, ఇలాంటి వాళ్ళు వేస్ట్ 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 అని కొద్ది వాళ్ళు ఇంక వేస్టే. ఇంకా ఆ ప్రభావం మనకి ఎక్కడికో కాదండి, మనం చేసుకున్నది అలా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మన ఆలోచన యొక్క ప్రభావం. అందుకని పరమాత్మ స్వదర్శన సుదర్శన, మన స్వయంలో చెడు చూసుకోవాలి, ఎదుటి వాళ్ళలో మంచిని చూడాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గద అండి. గద దేనికి గుర్తు అంటే, ఈ గద అనేది యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి చేతిలో ఇలా ఉంటుంది, విష్ణుమూర్తి చేతిలో కిందకు పెట్టారు, అంటే విజయం పొందిన దానికి గుర్తు. దేని మీద విజయం పొందారంటే విషయ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, ఈర్ష ద్వేషం అసూయ, ఈ విషయ వికారాలని జయించినట్లయితే కనుక జగత్తుని జయించేసినట్టే. మనస్సుని కనుక ఈ చెడు గుణాల నుంచి రక్షించుకోగలిగితే మన్ జీత్ జగత్ జీత్ అని చెప్తారని. అంటే మనసు ఈ చెడు గుణాలతో జయించింది అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని జయించేసినట్టే. వీళ్ళు ఒక సంకల్పం చేస్తే మొత్తం ప్రపంచానికి చేరుతుందండి, అంత సంకల్ప శక్తి పెరుగుతుంది. అందుకని భగవంతుడు అంటారు, విషయ వికారాలని కంప్లీట్గా తన మనస్సు నుంచి త్యాగం చేసి దానిపైన పూర్తి విజయం పొందిన దానికి గుర్తుగా గదని కిందకు పెట్టినట్లుగా చూపిస్తారు. అక్కడ ఆయన యుద్ధం చేయట్లేదు. అలాగే కమల పుష్పం, నేను చెప్పుకున్నాను కదండి, కమలం అంటే అది బురదలోనే ఉంటుంది, దాని ఆకులు కాండం మొగ్గ దానికి కావాల్సిన వికసించడానికి కావాల్సినటువంటి మొత్తం ఎనర్జీ అంతా కూడా బురదలోంచి వస్తుంది. అయినప్పటికీ అది బురద అంటకుండా ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే, ఇది కలియుగం అండి, మీరు చెప్పేసేవన్నీ ఇక్కడ కూర్చొని చెప్పడానికి బాగుంటాయి, ఈ కలియుగంలో జీవించడం చాలా కష్టం అని. కష్టమే నిజానికి, అయినప్పటికీ కూడా మేము ఆ విధంగా జీవిస్తేనే మరి నారాయణుడిగా అవ్వాలంటే ఊరికే అయిపోతామండి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతో ఉలి శృతి దెబ్బలు పడితే అప్పుడు ఒక విగ్రహం తయారవుతుంది. అలాంటిది మన జీవితాన్ని నరు నుంచి నారాయణుడిగా తయారు చేయాలనుకుంటున్నారంటే తప్పకుండా ఈ బురద లాంటి ప్రపంచంలో ఉంటూ కూడా ఈ లక్షణాలు మనం అంటకుండా జీవించగలగాలి. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళే విష్ణుమూర్తి సమానంగా దేవతలుగా అవుతారు. వాళ్ళే తర్వాత రాబోయే విష్ణుపురిలోకి, రాబోయే కృతయుగంలోకి వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. అంటే దీని భావాన్ని ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ఇప్పుడు శంఖం అంటే భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం వింటూ వేరే వాళ్ళకి వినిపిస్తూ, విషయ వికార అంటే మనం స్వయాన్ని చూసుకున్నప్పుడు చెడు చూసుకుని తొలగించుకోవడం, వేరే వాళ్ళని చూడాల్సి వచ్చినప్పుడు ఓన్లీ మంచిని మాత్రమే చూస్తూ, విషయ వికారాలపైన పూర్తిగా మనస్సుతో ఈ విజయాన్ని పొందడం, అంటే ఈ బురద లాంటి ప్రపంచంలో ఉంటూ ఈ బురద లాంటి లక్షణాలు ఒక్కటి కూడా అంటకుండా మన జీవితాన్ని కనుక మనం తయారు చేసుకోగలిగితే ఎలా అవుతామండి? మనమే విష్ణుమూర్తి సమానంగా దేవతలుగా అవుతాం. అందుకే ఏమంటారండి, నరుడే నారాయణుడు, నారి శ్రీ మహాలక్ష్మి, మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ. ఇవన్నీ ఎందుకంటున్నారండి? మనిషికి సేవ చేస్తే మాధవ సేవ లేకపోతే దేవుడికి చేసినట్టు ఎలా అయిపోతుంది? అంటే మనిషి ఒకప్పుడు దేవతగా ఉండేవారు, ఆ మానవుడే ఈరోజు మామూలు మనిషిగా అయిపోయారు. అందుకే చూడండి, కొన్ని మాటలు మనం వాడేస్తూ ఉంటాం కానీ దాని యొక్క అర్థాలే పూర్తిగా తెలియవు. అంటుంటారు కదండి, నరుడు వానరుడు నారాయణుడు,
ఈ మూడు పదాలలో కామన్ గా ఉన్న శబ్దం ఏంటండి? నరుడు, నారాయణుడు, వానరుడు. ఈ మూడింటిలో కామన్ గా ఉన్న శబ్దము నర కదండి. ఈ నరుడే దైవీ గుణాలు ఉండేటప్పుడు నారాయణుడు, అదే నరుడు చెడు గుణాల్లోకి వచ్చేసినప్పుడు వానరుడు. అందుకే ఏం చూపిస్తారండి, కోతి బొమ్మల్ని పెట్టి చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చేయకండి. అంటే నిజానికి కోతులు మాట్లాడతాయండి. కోతి బొమ్మలు ఎందుకు పెట్టారు అంటే మన బుద్ధి అంత చంచలంగా కోతిలాగా అయిపోయాం కాబట్టి ఈరోజు కోతి బొమ్మలను పెట్టి మనకి చూపిస్తున్నారు, వాటి నుంచి నేర్పిస్తున్నారు మనకి. అంటే నరుడే ఒకప్పుడు నారాయణుడిగా ఉండేవాళ్ళు, అదే నరుడు కలియుగం చివరికి వచ్చేటప్పటికి వానర స్థితిలోకి వచ్చేసారు. చంచలమైన స్వభావంతో కంట్రోల్ అయినటువంటి స్థితిలోకి వచ్చేసారు. అందుకే ఈ వానరుల నుంచి మళ్ళా భగవంతుడు నారాయణుడిగా తయారు చేయడం కోసం ఈ జ్ఞానం అంతా చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది, దీంతో సృష్టి అంతమైపోవట్లేదు. అంటే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వచ్చినట్లుగా తప్పకుండా ఈ కలియుగం తర్వాత ఈ కాలం కూడా ఒక చక్రంలాగా తిరుగుతుంది. ఈ కాలచక్రంలో భగవంతుడి కలియుగం యొక్క అంతిమంలో వచ్చి మనకి జ్ఞానం చెప్పి దేవతలుగా మార్చుకుంటే ఇంకా కొద్ది సమయంలో ఈ కలియుగం యొక్క మహావినాశనం జరిగాక పూర్తిగా దేవతల యొక్క ప్రపంచం భూమి మీదకి వస్తుంది మాట. ఆ దేవతా ప్రపంచంలోకి వెళ్ళడానికి యోగ్యంగా తయారు చేయడానికి ఆ పరమేశ్వరుడు భూమి మీదకి రావడం జరిగింది. మరి ఈ కాలచక్రం అనేది ఎలా తిరుగుతుంది ఇది మనం విన్నాం. అంటే నిజానికి ఇది అర్థమైంది కదండి, విష్ణుమూర్తి అంటే దేవతలుగా అవ్వాలి అంటే. మీరు ఒకసారి ఆలోచించండి, దేవతలు అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటండి? కళ్ళు, కాళ్ళు, ముక్కు, చేతులు సేమ్. అలాగని చాలామంది అంటారు లేదండి వాళ్ళ దేవతలు చాలా అందంగా ఉంటారు. మరి ఈరోజు చాలామంది సినీ యాక్టర్స్ కూడా అందంగా ఉంటారు, అలాంటి పెట్టి వాళ్ళకి ఏమైనా పూజ చేస్తారు అంటే వాళ్ళు పూజ చేయరు అంటే రూపానికి కాదు అక్కడ పూజ చేసేది. రూపా దేనికి చేస్తున్నారంటే గుణాలు. దేవతలకి మనకి తేడా ఏంటంటే కేవలం లక్షణాలు ఒకటే తేడా. ఆ లక్షణాలు కనుక మార్చుకోగలిగితే మనమే దేవతలు. నరుడే నారాయణుడు, నారీ శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో ఇలాంటి ప్రపంచం రాబోతుంది. అందుకే ఈ ప్రపంచం అనేది ఎలా తిరుగుతుంది, కాలం ఎలా తిరుగుతుందని కాలం గురించి కూడా ఒక చక్రం లాగా పోల్చి చెప్తున్నారు పరమాత్మ. అయితే కాలచక్రం అనేటప్పటికి చక్రంతో ఎందుకు పోలుస్తున్నారు కాలాన్ని అని అంటే, ఒక ఫ్లాట్గా ఉండే వస్తువు ఉందనుకోండి, అది ఒక చోట స్టార్ట్ అవుతుంది, చివరికి ఎండింగ్ కూడా ఉంటుంది. అదే ఒక సైకిల్ చక్రం తీసుకోండి, ఆ చక్రానికి ఒక చోట స్టార్టింగ్ పెట్టుకుని అలా తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుందండి, స్టార్టింగే ఎండింగ్, అంటే ఎండ్లెస్ మాట. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తప్ప ఎండింగ్ లేదు, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మాట. అంటే కాలం అనేది కూడా చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంటే కాలచక్రంలో ఎలా ఉంటుందంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, నాలుగు యుగాలుగా చక్రం తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుంది కాలచక్రంలో అంటే, ఒక గడియారంలో ముళ్ళు 12 గంటల వరకు తిరిగిపోయాక మళ్ళీ తిరుగుతుంది, ఒక రోజుకి 24 గంటలు, ఇలాంటివి 7 రోజులు కలిపితే ఒక వారం, 4 వారాలు కలిపితే ఒక నెల, ఇలాంటి 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం, ఇలాంటి 60 సంవత్సరాలు ప్రభవ విభవ అనుకుంటూ 60 సంవత్సరాలు చెప్తుంటారు. ఈ 60 సంవత్సరాలు కలిపితే ఒక మళ్ళీ స్టార్టింగ్కి వస్తుంది మాట ఈ 60 సంవత్సరాల తర్వాత. ఇలాంటి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తిరిగితే మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, ఈ ఇలాంటిది ఎన్ని సంవత్సరాలు కలిపితే మళ్ళీ మొదటికి వస్తుంది, ఇది కూడా తెలియాలి కదండి. అంటే మనకి 60 సంవత్సరాలు అంటే మనిషి జీవిత కాలంలో అది కనిపించే స్టేజ్ కాబట్టి 60 సంవత్సరాల వరకు లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ 60 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరిగితే అసలు ఈ కాలం అనేది మొదటికి వస్తుంది, ఈ విషయాన్ని కూడా భగవంతుడు మనకు వివరిస్తున్నారన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని ఒక రోజుకి 4 భాగాలు ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కూడా బాల్యావస్థ, కౌమారము, యవ్వనము, వృద్ధాప్య దశ 4 దశలు, అలాగే ఈ సృష్టిలో కూడా 4 యుగాలుగా కాలం తిరుగుతూ వచ్చిందండి. ఇప్పటి వరకు ఈ కాలచక్రంలో
మనము కృతి యుగాన్ని త్రేతా యుగాన్ని ద్వాపర యుగాన్ని కలియుగాన్ని కూడా చూసాం కానీ మనకి గుర్తులేదు అంతే కృతి యుగం నుంచి జన్మలు తీసుకుంటూ కలియుగం వరకు వచ్చేసాం అండి కృతి యుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం త్రేతాయుగం వచ్చేటప్పటికి సీతారాముల యొక్క రాజ్యం ద్వాపర యుగం వచ్చేటప్పటికి సాధారణ మనుషుల యొక్క రాజ్యం ఇంకా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలే ప్రజల రాజ్యం రాజంగా లేరండి ఇక్కడికి కృత త్రేతాయుగాల్లో అసలు మంత్రి కూడా ఉండరండి ఎందుకంటే వాళ్ళే అంత గొప్ప తెలివైన వారిగా ఉంటారు రాజు కాబట్టి ఇంకొక మంత్రిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళలో కొద్దిగా శక్తి తగ్గడం అని మంత్రిని పెట్టుకుంటారు ఇంకా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే రాజు ఉంటాడు కానీ అందరూ మంత్రులే అంటే మంత్రి ఏంటండి సలహా చెప్పడానికి అందరూ సలహా చెప్పేవాళ్ళే కానీ ఎవరు పాటించే వాళ్ళు ఉండరు ఎవరు దీన్ని తీర్చిదిద్దే వాళ్ళు ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి ఎవరు ఎన్ని చేసినా తప్పకుండా సృష్టి వినాశనం జరిగేదే ఉంది ఎవరు దీన్ని డెవలప్ చేసేసి చాలా గొప్పగా తీర్చిదిద్దేసే వాళ్ళు ఉండరు అది యుగ ధర్మం ఇది ఇలా జరిగేదే అన్నమాట ఆ విధంగా ఏంటంటే కృతయుగం నుంచి కలియుగం వరకు ఈ గుర్తు కూడా మీరు చాలాసార్లు చూసి ఉంటారు కదండి స్వస్తి ఈ స్వస్తిక్ అనేది ఏది మొదలుపెట్టినా ఒక బుక్ మొదలుపెట్టినా ఒక ఏదైనా వాహనాన్ని కొనుక్కున్నప్పుడు స్టార్టింగ్ చేయాలన్నా ఫస్ట్ స్వస్తిక్ అనేది వేస్తూ ఉంటారు ఈ స్వస్తిక్ దేనికోసం అంటే శుభారంభంగా వేస్తూ ఉన్నాము ఎప్పుడు శుభారంభం అంటే మన జీవితం గురించినటువంటి ఈ కథని మనం కనుక ఈ చక్రాన్ని కనుక మళ్ళీ మళ్ళీ మనం చూడగలిగితే అప్పుడు ఏమవుతుందండి ఈ చక్రం అనేది మళ్ళా శుభారంభం అంటే మన జీవితమే చాలా గొప్పగా తీర్చిదిద్దుబడుతుంది అన్నమాట అంటే ఇది ఎలా ఉంటుందంటే కృత త్రేతాయుగాలు ద్వాపర కలియుగాలు అని ఈ నాలుగు యుగాల్లో చూసాం కదండి మనుషుల్ని కూడా నాలుగు రకాలుగా చెప్పచ్చు అన్నమాట మనుషుల యొక్క వాళ్ళ లక్షణాలను బట్టి నాలుగు రకాలుగా ఉంటారు ఈ నాలుగు రకాలు ఏంటంటే ఫస్ట్ దేవతలు మానవులు దానవులు యోగులు నాలుగు రకాల మాట దేవతలు అంటే ఎలా ఉంటారండి మనది మనది అంటూ ఏదైనా మనది నాది కాదండి మనది ఇచ్చే స్థితిలో ఉంటారండి నువ్వు వాడుకున్న పర్వాలేదు నేను తీసుకున్నాను అందుకే దేవతల చేతులు ఎలా ఉంటాయండి ఇలాగే ఉంటాయి ఎప్పుడు ఇలా ఉండవండి దేవతల చేతులు ఇచ్చే స్టేజ్లో ఉంటాయి అంటే ఏదో వస్తువులు ఇస్తారని కాదండి గుణాలు కూడా ఇచ్చేలాగే ఉంటారు క్షమాగుణం ఉంటుంది అంటే క్షమించడం కూడా వీళ్ళే క్షమిస్తారు వీళ్ళే పెద్ద మనసు చేసుకుంటారు వీళ్ళే ప్రేమనిస్తారు ఇంకొకరి నుంచి నాకు ప్రేమను ఇవ్వాలి వాళ్ళు నాకు గౌరవాన్ని ఇవ్వాలి నన్ను చాలా గొప్పగా చూడాలి ఇలా తీసుకునే లక్షణాలు ఉండాలి వీళ్ళు ఎప్పుడు ఇచ్చే లక్షణాలతో ఉంటారు కృత త్రేతాయుగాల్లో అదే పరిస్థితి ఉంటుంది దేవతలుగా మనది అన్న ఫీలింగ్ ఇంకా ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మానవులండి సాధారణ మానవులు అంటే ఎలా ఉంటారంటే మీరు మీరే నాది నాదే సెపరేషన్స్ వచ్చేస్తాయి అప్పటి వరకు సెపరేషన్స్ ఉండవండి ఎక్కడ ఏమున్నా చక్కగా అందరూ ఆడుకుంటూ ఉంటారు ఈ ప్రకృతి అంతా ఒకటిగానే ఉంటుంది ఒక భర్త ఖండంగా ఉంటుంది అందరూ కూడా ఇది నాది అన్నట్లుగా అందరూ కూడా చాలా మంచిగా ఉంటారు కానీ ఇంకా ద్వాపర యుగం వచ్చేటప్పటికి కొంచెం సెపరేషన్స్ మొదలవుతాయి నాకు నాదే మీరు నాకు ఎక్కువ ఉంటే మీకు ఇస్తాను మీకు ఎక్కువ ఉంటే నేను తీసుకుంటాను అప్పుడు కూడా కొనుక్కోవడాలు అనుకోవడాలు లేవండి కానీ అక్కడ ఏమవుతుందండి ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఎక్కువ ఉన్నది మీకు మీ దగ్గర ఉన్నది నేను తీసుకోవడం ఇది ఇచ్చిపుచ్చుకోవడాలనే ఉండేది ఇంకా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఏ స్థితి అండి దానవ స్థితి దానవులు అంటే ఏంటి మానవులు అంటే ఏంటి దేవతలు అంటే మనది ఇచ్చే స్థితి మానవులు అనేటప్పటికీ నాది నాదే మీది మీదే వస్తు మార్పిడి ఇంకా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి దానవులు అంటే నాది నాదే నీది కూడా నాదే వేరే ఇప్పుడు అందరిది ఎలా ఉందండి నాది నాదే నాకు ఎంతైనా ఉండేవాడు నాకు కోట్లు ఉన్నాను వాడు కానీ ఇంకా పక్క వాళ్ళ నుంచి ఆశించే లక్ష్యం నాది నాది నీది కూడా నాది అనే భావన కలిగిన వాళ్ళే దానవులు అందుకే ఈరోజు అందరి భావన ఏంటో తెలుసా మా ఇంటికి వస్తే ఏం పెడతారు తెస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అనగా అంటే మనుషుల యొక్క భావన ఎలా అయిపోయిందంటే
ఎప్పుడు మనమే అడిగేలాగా ఎప్పుడు నాకే కావాలి నేను ఇచ్చే స్థితి అనేది లేదు. చాలా మంది అంటారన్నమాట వెళ్ళాను ఇంటికి కనీసం మంచినీరు కూడా అడగలేదు వాళ్ళు కావాలని. వాళ్ళు అడిగేది ఏముంది నాకు కావాలంటే నేనే అడగచ్చు కదా, నాకు ఎందుకంత అహంకారం. కనీసం పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు, మాట కూడా మాట్లాడలేదు, ఏ నేనే అవ్వచ్చు కదా, ముందే నేనే అడగచ్చు కదా. నిజానికి అలా ఉండడం వల్ల అవతల వాళ్ళ నుంచి ఆశీస్సులు వస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే భావన మనం మంచి భావం పెట్టుకున్నది తప్పకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఆ రెస్పాండ్ అవుతుంది అన్నమాట. మన ఒకసారి అలాగే ఒక వెహికల్ వెళ్ళిపోతుంది అన్నమాట దారిలో, రోడ్ మీద వెళ్తుందిగా. ఆ వెహికల్ వెళ్తూ వెళ్తూ ఏమైందంటే సడన్గా ఆ పక్కనున్న ఒక బైక్ తగులుకుని వెళ్ళిపోయింది అనమాట. కొంచెం ఇరుకుగా ఉన్నది, తగులుకుని వెళ్ళిపోయేటప్పటికి టక్మని ఆపేసాడు. ఇంకా ఎంత గొడవ పెట్టాలో అంత గొడవ పెట్టేస్తారు ఆ బైక్ వ్యక్తి. ఇంకా నువ్వు అర్జెంటుగా నువ్వు ఏం చేస్తావో తెలియదు, దానికి డబ్బులు కట్టేప్పుడు ఎంత అవుతుందో కూడా తెలియదు అని ఇది అనేసి చాలా గొడవ పడతారు. ఇలా గొడవ పెట్టేటప్పటికి అతను అంటాడు, ఎన్ని నేను ఇందులో డ్రైవర్నండి, ఇది కూడా నాకు కాదు ఈ వెహికల్, నేను డ్రైవింగ్ చేసుకుంటే ఏదో వస్తుంది నా దగ్గర, ఇగో ఈ 100 రూపాయలు ఉన్నాయండి మీకు కావాలంటే ఇది ఇవ్వగలను, అంతే నేను ఏం ఇవ్వలేనంటే ఓన్లీ 100 రూపాయలు కూడా వద్దు నువ్వు ఉంచేసుకుని పట్టుకుని. అదే అలాగని వెనుక అడ్డగా పెట్టాను, అడ్డగా పెట్టడం వల్ల ఇలా జరిగింది అది ఇది అన్నాడు ఇంకో. నా గొడవ అక్కడ ఆగుతుంది అంటారా, గొడవ అక్కడ ఆగుతుంది, ఇంకా అది ఎంతవరకు అంటే జైలు వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే నిజానికి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే అక్కడ అది మారేది ఉంటుంది. కానీ ఈరోజు మనిషి యొక్క దేహం యొక్క అహంకారం అనేది ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే నేను అసలు వంగరానికి వీల్లేదు, నన్ను తక్కువ అనుకుంటారేమో, నన్ను చిన్న చూపు చూస్తారేమో, నా ఫీలింగే వేరే వాళ్ళని చిన్న చూపు చూసేలాగా చేస్తాను, నా భావం నా మీద నేను చాలా గొప్పగా ఫీల్ అయితే తప్పకుండా అందరికీ నా పైన గౌరవం పెరుగుతుంది. కానీ ఇక్కడ మనిషి యొక్క భావం ఏంటంటే ప్రతిదీ ఆశించే లక్షణం. ఈ ఆశించే లక్షణం ఎలా అంటే నేను చోట చూశానమాట చాలా ప్రాక్టికల్గా. ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్స్ 200 ఇచ్చేవాళ్ళండి. 200 అంటే నిజానికప్పుడు చాలా గొప్ప వాళ్ళకి అది ఏం పెద్దది కాదు, కానీ ఆ రేంజ్లో వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడేది. ఆ 200 కూడా వాళ్ళ మందుల ఖర్చులకు లేకపోతే టీ తాగడానికి టిఫిన్ కట్టనిపుకోవడానికి ఉపయోగపడేది కొంతమందికి. అప్పట్లో ఆన్లైన్లో అవి లేవు, చిన్న పేపర్ బుక్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక ముసలాయన పాపం అసలు నడవలేని పరిస్థితి, 5 రూపాయలు పోతే పోయిందని నువ్వు రిక్షా కట్టించుకుని వచ్చేవాళ్ళు ఆయన 200 పట్టుకెళ్ళడానికి. ఒకరోజు ఏంటంటే ఆయన ఆ పేపర్ ముక్క పోగొట్టుకున్నారు, వెళ్ళి బాబు నా పేపర్ పోయింది ఆ ముక్క లేదు నాకు ఇలాగ ఇవ్వాలంటే ఆ నెంబర్ లేకపోతే ఎలా ఇస్తాను వెళ్ళిపో ఇప్పుడేం కాదు అది తెచ్చుకో అది తెచ్చుకుంటే కానీ ఇవ్వ అంటారు. సరే వెళ్ళిపోతాడు, మళ్ళీ నెల వస్తాడు, మళ్ళీ ఆ టైంకి బాబు నాకు అది దొరకలేదు ఏదో ఒకలాగా నువ్వే చూడమ్మా అని అంటే 500 ఖర్చు అవుతుంది పర్వాలేదా అంటాడు ఆఫీసు. ఒక్కసారి ఆలోచించండి ఎంత ఎంత అది అంటే మనిషికి మనిషి అన్నటువంటి అది కూడా లేనటువంటి పరిస్థితి మాట, క్రూరమైన స్వభావం అసలు ఏ పని అంటే నిజానికి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆఫీసర్కి 25,000 జీతం కావాలంటే అతను జేబులోంచి తీసి ఇవ్వచ్చు 200. అతను దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఆ రిక్షా మీద నడవలేని పరిస్థితిలో ఆ 200 కోసం వచ్చారు. అది కాకపోగా ఆ 25,000 200 ఏమీ కాదు, కానీ ఇతన్ని 500 అడిగాడంటే 3 నెలల విషయం అవునా కదా. ఎంత ఎంత క్రూరం మరి చూడండి. అంటే మనిషికి ఇలా అలవాటైపోయింది ఆశించే లక్షణం. అది వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, లేకపోతే ఒక సుఖం కావచ్చు, శాంతి కావచ్చు. పక్కవా నుంచి అడగడమే, నేను ఉండొచ్చు కదా అలాగా, నేను ఆ ప్రేమను ఇవ్వచ్చు కదా, నేను అంతగా సంతోషాన్ని ఇచ్చేలాగా ప్రవర్తించవచ్చు కదా, ఎందుకు నేను వేరే వాళ్ళ నుంచి ఆశించే లక్షణంతో నేనెందుకు దిగిపోవాలి, నేను ఇచ్చే గుణంలో ఉండొచ్చు కదా, నేను ఆశించడం దేనికి. అంటే వాస్తవానికి మనిషి తీరు ఎలా అయిపోయిందంటే అది దాన స్థితి. దానోళ్ళు అంటే ఏంటండి, లాక్కోవడమే, ఇంకా లాక్కోవడమే కదండి. పక్క వాళ్ళ నుంచి బలవంతాన్ని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, నేను నా ప్రవర్తనతో ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది, నా ప్రవర్తనతో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు నాకు ప్రేమిస్తారు అవునా కదండి. నా ప్రవర్తనతో రప్పించుకోవాలి, కానీ నేను అడిగి తీసుకోవడం ఏంటి అవునా కదా.
నేను అడిగి తీసుకున్నానంటే అది ఎంతసేపు వరకు ఇస్తారు గౌరవం? నేను అడిగి తీసుకున్నానంటే ఎంతవరకు నన్ను ప్రేమగా చూస్తారు? అంటే ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మానవుల యొక్క స్థితి ఎలా అయిపోయింది అంటే దానం స్థితిగా ఆశించే లక్షణాల్లోకి వస్తారు. మరి కలియుగంతో సృష్టి ఆగిపోతుందా? యుగ ధర్మం ఏంటంటే చక్రం తిరగడమే, కాలం అనేది చక్రమే. ఇంకా మరి ఈ చక్రం తిరగడంలో మనము ఈ కలియుగంతో ఆగిపోదండి, తర్వాత మళ్ళీ ఏమవుతుందండి, కృతయుగం వస్తుంది. కలియుగానికి కృతయుగానికి తేడా ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఎంత తేడా ఉంది చూడండి. ఈ కలియుగంలో అంటే కృతయుగంలో ఎలా ఉంటుందంటే అక్కడ ఎవ్వరూ పాపకర్మలు చేయరు కాబట్టి వాళ్ళెవ్వరికీ రోగాలు ఉండవు, కాబట్టి హాస్పిటల్స్ ఉండవండి. హాస్పిటల్స్ ఎప్పుడండి, మనం చిన్నప్పుడు కూడా లేవండి, ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అంటే నిజానికి అక్కడ హాస్పిటల్ ఉండదండి, కోర్టు ఉండదండి, జైలు ఉండదండి. కానీ ఈరోజు గుడి కూడా ఉండదండి అక్కడ, ఎందుకంటే వాళ్ళే దేవతలుగా ఉంటారు. ఇంకొకరిని పూజ చేసే అవసరం కూడా లేదు, కష్టం వస్తే కదండి ఇంకొకరిని పూజ చేసే అవసరం. కాబట్టి అక్కడ గుడి ఉండదు, ఈ నాలుగు కూడా అక్కడ ఉండాలి. అదే కలియుగంలో ఈ నాలుగు ఎక్కడుంటాయో అది పెద్ద సిటీ. మా ఇంటి పక్కనే పెద్ద అపోలో హాస్పిటల్ అండి, మీరు అలా వస్తే కనుక రండి. అదేమన్నా పెద్ద అడ్రస్తో లేకపోతే అదేమన్నా డెవలప్మెంట్ అంటారో. ఇవన్నీ పెరుగుతుంటే మనిషి ఏమనుకుంటారంటే ప్రపంచం భలే డెవలప్ అయిపోతుందండి అని. అది డెవలప్మెంట్ అంటారా, దిగజారిపోవడం అంటారా? ఇంకా దిగజారిపోతుంది. హాస్పిటల్స్ ఎన్ని పెరుగుతున్నాయంటే అయినా ఎక్కడా ఖాళీ లేవంటే దాని అర్థం ఏంటండి? మనిషి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వాస్తవానికి కలియుగం అనేది మారాలంటారండి, ఇలాగే బాగుందా? ఏ వైపు బాగాలేదండి, ఒక మనుషుల పరంగా కానీ ఏ విధంగా కూడా. అందుకే ఈ కలియుగం నుంచి కృతయుగం తప్పకుండా ఈ కొద్ది సమయంలో మారిపోయేది ఉందండి. కానీ కలియుగం నుంచి కృతయుగం రావాలంటే ఒక పెద్ద బోర్డు తయారు చేసేది కృతయుగం స్వర్గం హెవెన్ అని పెట్టేస్తే సరిపోద్ది అంటారా? ముందు లోపల ఉన్న మనుషులు మారదు కదా. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నారంటే అండి, ఈ కలియుగం లాస్ట్లో ఇంకా అయిపోయింది, గడియారంలో ముళ్ళు తిరుగుతూ తిరుగుతూ 12 వరకు చిన్న ముళ్ళు వచ్చేసింది, పెద్ద ముళ్ళు ఇంకా 11 వరకు ఉంది, జస్ట్ 5 మినిట్స్ టైం. దాంతో ఇంకా గడియారం ముళ్ళు తిరిగేది అయిపోయిందంటే ఆ కొద్ది సమయం ఏదైతే ఉందో అలాంటి కొద్ది సమయం ఇంకా కలియుగం లాస్ట్ చివరికి వచ్చేసింది అన్నటువంటి ఆ తరుణంలో భగవంతుడు భూమి మీదకి అవతరించడం జరుగుతుంది. నిన్న భగవంతుడి యొక్క కర్తవ్యం చెప్పుకున్నాం కదండి, ఆ కర్తవ్యం ఎప్పుడు చేస్తారంటే ఈ కలియుగం యొక్క అంతిమంలో. ఎందుకంటే ధర్మం అంతరించిపోయాక ఆయన వస్తానన్నాడు. ఇక్కడ ధర్మం 4 పాదాలు, ఇక్కడ 3 పాదాలు, అక్కడ అంటే ఈ ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పాదం ఉండేది. కానీ కలియుగం చివరిలో ఆ ధర్మం ఒక్క పాదం కూడా లేదని ధర్మం, ఎవరు ధర్మాన్ని కూడా పాటించట్లేదు. అలాంటి అధర్మం ఉన్నటువంటి సమయంలో భగవంతుడు వస్తారండి. అప్పుడు భగవంతుడు భూమి మీదకి అవతరించి ఇప్పుడు మనల్ని ఎలా తయారు చేయాలండి? ఇప్పుడు దేవతలుగా అయిపోలేము, తర్వాత దేవతలు అవుతాం మన జీవితాన్ని మార్చుకోగలిగితే. ఎలా మారుస్తున్నారంటే యోగిగా మారుస్తున్నారండి. యోగి అంటే లక్షణం ఎలా ఉండాలంటారు? ఇక్కడ దేవతలంటే మనది, మానవులంటే నీది నీదే నాది నాదే, మరి దానవులంటే నాది నాదే నీది కూడా నాదే. మరి ఇప్పుడు యోగి అంటే ఎలా ఉండాలి? ఇవన్నీ వదిలేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోవాలంటారు? అదే కాదు, మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి, మన బాధ్యతలు నిర్వర్తించుకోవాలి, ఏది వదిలేయడానికి లేదు. అది కూడా మన బాధ్యతను విస్మరించడం కూడా చాలా తప్పుడు పని. మరి నిజానికి ఇక్కడ యోగి కావడం అంటే ఏంటి? యోగి లక్షణం ఎలా ఉండాలంటారు? నాది కాదు నీది కాదు అంతా పైవాడు, ఇది యోగి. యోగం అంటే ఇంకోటి ఏదో లేదండి. ఇక్కడ నీది కాదు నాది కాదు అంతా పైవాడిది, మనం కేవలం ఇక్కడ నటించడం కోసం వచ్చాము. అవునంటారు కాదంటారు? మీరు చూస్తుంటారు చాలా సినిమాలు, ఎవరైనా ఒక వ్యక్తికి ఒక హీరోకి మంచి కలెక్టర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, కలెక్టర్ అంటే ఏం చేస్తారండి? చక్కటి బంగ్లా, కారు, నౌకర్ చాకరీలు, చక్కటి ఫర్నిచర్, మంచి సూటు బూటు. ఎంతసేపు వరకు అవన్నీ?
ఆ డైలాగ్స్ చెప్పేవరకు. ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత సూటు బూటు లేదు, కలెక్టర్ పోస్టు లేదు, ఆ బంగ్లా వాళ్ళు కాదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళ సొంతం కాదు అని వదిలేసి బయటకు వచ్చేయాలి. అలాగే ఈ సృష్టి అనేది కూడా అనంతమైన నాటకం. ఈ అనంతమైన నాటకంలో మనము కూడా నటన చేస్తున్నామండి. మనం అనుకుంటున్నాం ఇదంతా నాది అని. ఒక్కసారి చూడండి, పైనుంచి వచ్చినప్పుడు మనం ఏమైనా తెచ్చుకున్నామా? పోను వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నారు? మనం ఎంతమందిని చూస్తున్నాం, ఎంతో ధనవంతులు, ఎంతో పేరున్న వాళ్ళు, ఎంతో గొప్ప పోస్ట్ ఉన్నవాళ్ళు, చిన్న చిల్లి గవ్వ కూడా పట్టుకెళ్ళట్లేదని. అందుకే చంపైనప్పుడు డబ్బులు విసురుతారు, బాబు నువ్వేం పట్టుకెళ్ళేది లేదని. ఖాళీ చేతులతో వెళ్తావు బాబు, నువ్వేం పట్టుకెళ్ళవు అంటే నిజాన్ని వచ్చేటప్పుడు తెచ్చుకోం, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదు. ఇదంతా మనం నటించడం కోసం మనం చేసుకున్న కర్మల అనుసారంగా భగవంతుడు ఏర్పాటు చేసిన ఎక్విప్మెంట్స్. అంతే తప్ప ఇదంతా నాది కాదండి, నేను తెచ్చుకోలేదు, నేను పట్టుకెళ్ళలేదు, పట్టుకెళ్ళలేను కూడా, పట్టుకెళ్ళగలుగుతామంటారు. అందుకని భగవంతుడు అంటారు ఇప్పుడు, నాది కాదు, నీది కాదు, ఇదంతా పైవాడిది, భగవంతుడు నాకు ఇచ్చారు, భగవంతుడికి సంతానం వీళ్ళందరూ. ఈ భావనతో కనుక మనం జీవించగలిగితే మన దైవీ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి ఎక్కడికో లేవండి, మన లోపలే ఉన్నాయి. ఈ దైవీ లక్షణాలు పైనుంచి కిందకు వచ్చినాం, మనం తెచ్చుకున్నవి ఈ లోపల ఉన్నాయి. కానీ పైన మనకి ఏమైంది అంటే ఈ చెడు గుణాలన్నీ కూడా చుట్టూ ప్యాకప్ చేసేస్తున్నాయి. కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, మోహం, లోభం, అహంకారం, ఇవన్నీ మన దైవీ గుణాలని ప్యాకప్ చేసేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే నన్ను నేను ఆత్మాన్ని గుర్తించి ఏది నా వెంట తెచ్చుకోలేదు, అంతా పైవాడిది, భగవంతుడిది, నేను కేవలం నటించడం కోసం వచ్చాను అన్న ఈ భావన కనుక పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా ఏమన్నట్లండి మనం, యోగి అయిపోయినట్టే. యోగి అంటే ప్రత్యేకించి ఏదో మూలకి వెళ్ళిపో, ఒక చెట్టు కింద కూర్చొని పోయి ఏ పని చేసుకోకుండా, అలా కూడా చేయక్కర్లేదని అసలు యోగి స్థితి అంటారు. అందుకే భగవంతుడు అంటారండి, మీరు గంట యోగి, అరగంట యోగి కాదు, మీ జీవితమే యోగి, ఏది నాది కాదు భగవంతుడిది. అలా అనుకుంటే పనులు ఏం చేయగలుగుతామండి అని అంటారు కొంతమంది, ఇంకా బాగా చేయగలుగుతాం. ఎందుకో తెలుసండి, ఇది భగవంతుడి కార్యం నన్ను ఇక్కడ పెట్టారు, దీన్ని చాలా పర్ఫెక్ట్గా చేయాలి అవును కాదు. నాది అనుకుంటేనే ఎలా అయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇది భగవంతుడి కార్యం, వీళ్ళు భగవంతుడి పిల్లలు, వీళ్ళు భగవంతుడి పిల్లలు, భార్య, భర్త, తల్లి, తండ్రి, అత్త, మామ, ఎవరైనా వీళ్ళందరూ భగవంతుడి పిల్లలు. కానీ ఎవరి నటన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పాత్రని చూస్తూ మనం ఏం చేయాలి, మనం కూడా యోగిగా, నాదేం లేదు, నా సొంతమేం లేదు, అలా యోగిగా జీవించగలిగితే అప్పుడు మనం తర్వాత కృతయుగంలోకి వెళ్ళే అంత యోగ్యంగా తయారవ్వగలుగుతాం. ఇది భగవంతుడు మనకు చెప్పే ఈ కాలచక్రం. అంటే ఈ కాలచక్రంలో ఎక్కడున్నామండి ఇప్పుడు మనం? ఈ యుగాలలో కృత, త్రేత, ద్వాపర, కలియుగంతో పాటుగా సంఘమేగం అని చిన్న యుగాన్ని పెట్టారని భగవంతుడు. సంధి సమయం. ఎలాంటి సంధి సమయం అంటే కలియుగానికి, కృతయుగానికి మధ్యలో. అంటే పాత ప్రపంచం, కొత్త ప్రపంచాన్ని కలిపేటటువంటి సమయంలో భగవంతుడు భూమి మీదకి వస్తారు. ఆత్మ పరమాత్మతో కలియుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకెప్పుడూ భగవంతుడు రావడం జరుగుతుంది. కృతత్రేతాయుగాల్లో మనమే దేవతలుగా దైవీ లక్షణాలతో చాలా సుఖంగా ఉన్నాం కాబట్టి అక్కడ భగవంతుడు అవసరం లేదు. ద్వాపరయుగంలోంచి పిలిచాం కానీ అప్పుడు ఇంకా మనకు అంత కష్టం లేదు కాబట్టి ఆయన రాడు. ఇంకా కలియుగంలో కూడా లాస్ట్లో అంతిమంలోనే ఇప్పుడే వస్తారు భగవంతుడు. భగవంతుడు ఇప్పుడు వచ్చినటువంటి దానిని తర్వాత నుంచి మళ్ళీ మనం ద్వాపరయుగం నుంచి గుర్తు చేసుకుంటూ ఆయన పూజలు చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే మనకు ఒకప్పుడు సుఖాన్ని ఇచ్చి వెళ్ళే కాబట్టి మళ్ళీ మనకు దుఃఖం రాగానే రండి బాబు మాకు సుఖాన్ని ఇవ్వడానికి మళ్ళీ పిలుస్తాం అనమాట. కానీ ఈ కలియుగంలో వస్తేనే చాలామంది గుర్తించట్లేదా అని చెప్తారు, ఇవన్నీ ఏం కాదండి. ఇక ద్వాపరయుగంలో ఇంకా కొంచెం బాగున్న సమయంలో ఆయన వచ్చేస్తే ఏమర్థమవుతుంది, అందుకని అప్పుడు రాలేదు. ఎప్పుడైతే పూర్తిగా కలియుగం లాస్ట్కి వస్తుందో అప్పుడు భగవంతుడు భూమి మీదకి అవతరించి పునః ధర్మస్థాపన, పునః ఒకప్పుడు ఉండే కృతత్రేతాయుగాల్లో ఉండే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారన్నమాట.
అంటే ఆ దేవతలు అనేవాళ్ళు ఎక్కడో కాదండి, ఎవరో కాదండి, మనమే. అక్కడి నుంచి జన్మలు తీసుకుంటే కలియుగంలోకి వచ్చేసాం సాధారణ మానవులుగా. అందుకని ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి అంటే మన దైవీ లక్షణాలుగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకొని మనమే దేవతలుగా అవ్వచ్చు. అందుకే నవ్వారు నెవరని అంటారు. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ కూడా మనం భగవంతుడి నుంచి ఈ ప్రారంభాన్ని పొందలేము. ఇప్పుడు ఈ సమయంలో అందుకని వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు విన్నా వినకపోయినా ఈ విషయాన్ని భగవంతుడు చెప్పేమంటారు. ఎందుకంటే అందరూ ఏదో ఒక రకంగా భగవంతుడిని వెతుక్కుంటున్నారు. అది ఏ రూపంలో, అది ఏ ధర్మం రూపంలో, ఏ విగ్రహం రూపంలో, లేకపోతే ఇంకా ఏ గురువు రూపంలో, ఎలాగ వాళ్ళు వెతుకుతున్నా ప్రతి ఒక్కరికి మీరు సందేశం ఇవ్వండి. భగవంతుడు భూమి మీద అవతరించారు, ఇప్పుడు కొద్ది సమయంలో సృష్టి పరివర్తన అవ్వబోతోంది, మనం అందరూ మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. భగవంతుడు వచ్చి తను వెంట తీసుకువెళ్ళడం కోసం ఇప్పుడు మనకి జ్ఞానం చెప్తున్నారన్న విషయాన్ని అందరికీ చెప్పాలి. నచ్చితే వింటారు, లేకపోతే లేరు. వాళ్ళు ఈ ధర్మంలోకి వచ్చేలాంటి కేటగిరీ అయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అందుకని ఇందులో మర్మం ఏం లేదని స్వయంగా భగవంతుడు ఈ విషయం మనకు వివరిస్తున్నారు. ఇంకా కొద్ది సమయంలో సృష్టి పరివర్తన అయ్యేది ఉంది. ఇప్పుడు లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అయ్యో భగవంతుడు, మీరు నిజంగా భూమి మీదకి వచ్చారా, మాకేం తెలియలేదేంటి అని అనకుండా ఉండడం కోసం ఇప్పుడు భగవంతుడు ఏమంటారంటే, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మాత్రం చెప్పేయండి, కనీసం పాంప్లెట్స్ అయినా పంచండి, చిన్న మ్యాటర్ రాసి కనీసం పైన అంటే ఫ్లైట్లోంచి అయినా విసిరేయండి కిందకి. ఏదో మూలన్న గ్రామాల్లో కూడా వెళ్తుంది. ఎవరో ఏదో ఒకలాగా అర్థం చేసుకుంటారు. అర్థం కాకపోతే తర్వాత భగవంతుడికి అదే ఎవిడెన్స్ అంటే, మీరు ఏంటి భగవంతుడే మాకు ఎందుకు తెలియలేదు, మీరు వచ్చారని మాకు తెలియచేయాలి కదా అంటే జస్ట్ ఆ పేపర్ ముక్కు చూపిస్తారు, లేకపోతే ఈరోజు ఫలానా రోజు ఫలానా వ్యక్తి ద్వారా వినిపించని చూసుకోవద్దు అనేసి అదృశ్యం చూపిస్తారట. మనం మర్చిపోవచ్చు కానీ భగవంతుడు గుర్తు చేస్తారు అనమాట. అందుకని ఇంకా కొద్ది సమయంలో ఈ కలియుగం యొక్క మహావినాశనం జరిగేది ఉంది. దానికంటే ముందుగా మన జీవితాన్ని ఒక యోగిగా తీర్చిదిద్దుకోవాలన్నమాట. ఇదంతా ఇంకా కొద్ది సమయం అండి, ఎంత సమయం ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు. మరి ఈ సమయం ఇదంతా ఒకసారి కాలచక్రం తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందండి? 5000 సంవత్సరాలు ఒక చక్రం అంట. ఈ 5000 సంవత్సరాలని కలిపి ఒక కల్పము అని చెప్తారు. ఈ 5000 సంవత్సరాల యొక్క కల్పంలో కృత త్రేత ద్వాపర కలియుగాలు సంగమయుగం 5 యుగాలు ఉన్నాయన్నమాట. అంటే కృత త్రేతయుగాలు రెండింటినీ కూడా ఏమంటారంటే గోల్డెన్ ఏజ్ సిల్వర్ ఏజ్ రెండింటినీ కలిపి బ్రహ్మ పగలు అని అంటారు. అంటే ఇక్కడ మనందరూ జ్ఞానయుక్తంగా జీవించగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానం యొక్క ప్రారంభాన్ని ఇక్కడ అనుభవిస్తాం అన్నమాట. ఇంకా ద్వాపర కలియుగాలు రెండింటినీ కూడా బ్రహ్మరాత్రి అని అంటారు. అంటే రాత్రి అంటే చీకటి ఉండే రాత్రి అని కాదు, అజ్ఞానం అనే అంధకారంలోకి వెళ్ళడం మొదలవుతుంది దైహిక భ్రాంతితో. ఇంకా ఈ సంగమయుగం అనేది ఏంటి అంటే అది తెల్లవారుజాము సమయం. అంటే తెల్లవారుజాము సమయం అంటే ఏంటి, చీకటే ఉంటుందండి కానీ దాన్ని రాత్రి అన్నాను, అలాగే పగలన్నానికి వెలుగు ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా మనం ఉండేది కలియుగంలోనే ఉంటామండి కానీ భగవంతుడితో సంగమం జరుపుకుంటూ ఉంటాం, ఆత్మ పరమాత్మతో కలియుగ జరుపుకుంటూ ఆయన్ని తోడు చేసుకుంటూ ఉంటాం. అందుకని సంధి సమయం అంటే ఇది బంగారు ప్రపంచం గోల్డెన్ ఏజ్ అయితే ఇది సిల్వర్ ఏజ్, ఇది కాపర్ ఏజ్ అంటే ద్వాపరయుగం కాపర్ ఏజ్, మరి కలియుగం అంటే ఐరన్ ఏజ్ అండి. ఇప్పుడు మరి సంగమయుగం అనేది డైమండ్ ఏజ్ అండి. ఇంకా ఇది చాలా విలువైన సమయం. ఇప్పటి వరకు దిగడమే సరిపోతుంది, ఇప్పుడు మన ఆత్మని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంక లేకపోతే తర్వాత కూడా ఇంకెప్పుడు ఉండదు. ఎందుకంటే ఇంక కొద్ది సమయంలో ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్ళిపోతారు పరిణామం. లేదండి నాకు ఇక్కడ బాగుందండి, నేను మంచి బిల్డింగ్ కట్టుకున్నాను, చాలా బాగుంది, నాకు రాజమహల్ లాగా ఉంది అన్నప్పుడు కుదరదండి. అందుకే ఏమంటారంటే ఉట్టు కట్టుకుని వేలాడతావా ఏంటి అని అంటారు. ఇక్కడే ఉండడానికి లేదండి, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది. లాస్ట్కి అందరూ శరీరాలు ఇక్కడే వదిలేస్తారు, అందరు శరీరాలు ఇక్కడ గుట్టలు గుట్టలాగా పడిపోయి ఉంటే ఆత్మలు అందరూ పరంధామంకి భగవంతుడు వెంట వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే ఏమంటారంటే చిత్రగుప్తుడు యొక్క చిత్ర ఉంటుంది, ఆ చిట్టాలో ఎవరేం చేశారో అదంతా ఉంటుంది. అప్పుడు నరకు అనుభవిస్తారు, ఇది చచ్చిపోయాక ఇంకా అక్కడెక్కడో నూనెలో వేయించడాలు ఇవన్నీ ఉంటాయంటారు.
ఇక్కడ ఆల్రెడీ కాల్చేస్తున్నారు కదా శరీరాన్ని, ఇంక దేని నూనెలు వేస్తారని అక్కడ. అంటే వాస్తవానికి ఈ నరకం అంటే ఏంటంటే లాస్ట్లో మనం చేసుకున్న ప్రతి కర్మ తాలూకు ఫలితం మన ఆత్మలోనే రికార్డ్ అయిపోయి. చిత్రగుప్తుడు అని ఒక వ్యక్తి ఉంటాడు, చిత్ర విచిత్రమైనటువంటి గుప్తంగా ఉన్న మన లెక్కలు, మన కర్మల యొక్క లెక్కలన్నీ మన ఆత్మలో రికార్డ్ అవుతాయి అన్నమాట. ఈ ఆత్మీయులు భగవంతుడు ఎదురుగా వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా అర్థంలో మన ముఖం చూసుకుంటే ఎలా అయితే మన లోపాలన్నీ కనిపిస్తాయో, భగవంతుడు ఎదురుగా వెళ్ళేటప్పటికి మనం చేసుకున్న కర్మలన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అందుకని ఏంటంటే ఆ సమయంలో చాలా నరకాన్ని అనుభవిస్తాడు, అయ్యో భగవంతుడా ఏదేంటి ఇలా చేశాను, తెలిసి తెలిసి ఇలా చేసుకున్నాను ఏంటి అండి, మన కర్మలన్నీ మనకు చూపిస్తారని. ఆత్మ ఒక్క క్షణమైన ఆత్మ బయటకు వెళ్ళడానికి ఆ ఒక్క క్షణంలో ఈ ద్వాపర యుగ నుంచి మనం చేసుకుంటూ వచ్చిన ప్రతి కర్మ మనం చూస్తామట. అర్ధకల్పం 2500 సంవత్సరాల సమయం గడుస్తుందట. ఒక్క క్షణమే ఆత్మ శరీరం వదలడానికి, కానీ ఆ ఒక్క క్షణం కూడా ఎంత పీరియడ్ లాగా మనకు అనిపిస్తుంది అంటే 2500 సంవత్సరాలు గడిచినంత సమయం మనం దుఃఖాన్ని అనుభవిస్తామట. ఎందుకంటే అప్పటి నుంచి చేసుకున్న పాపకర్మలన్నింటినీ కూడా అన్నీ అనుభవించాక అప్పుడు ఆ శరీరం నుంచి బయటపడుతుంది, అప్పటి వరకు అందులోంచి విముక్తి పొందలేదు. అందుకే భగవంతుడు ఏమంటారంటే అప్పుడెప్పుడో శిక్ష అనుభవించడం కాదు, ముందుగా జ్ఞానం తెలుసుకొని అన్నిటి నుంచి మీ మనసుని విడిపించుకోండి, చిక్కుకుపోకండి. ఇప్పటివరకు ఎలాగో చిక్కుకుపోయి అందులో కూరుకుపోయాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి? అలాగని వదిలేయమని మాత్రం ఎప్పుడు చెప్పరండి. మీరు మీ కుటుంబాన్ని వదిలేయండి, పిల్లల్ని వదిలేయండి, మీరు ఏం పట్టించుకోకండి, అదేం కాదండి. మీరు అన్నీ నిర్వర్తిస్తూ కూడా ఇది ఏది నా శాశ్వతం కాదు, నా వెంట వచ్చేది కాదు, ఇది కేవలం నేను నటిస్తున్నాను అంతే. ఈ అనుభూతిలోకి మనం వెళ్ళినప్పుడు రాబోయే కృతయుగం కోసం మనం తయారు చేసుకునే పుణ్య ప్రారంభం అనేది మన వెంట మనం పట్టుకెళ్ళడానికి తయారు చేసుకోగలుగుతాం అన్నమాట. ఇది భగవంతుడు చెప్పేటటువంటి సృష్టి యొక్క జ్ఞానం. ఈ కాలంలో అంటే కాలాన్ని కాలుడితో పోలుస్తూ ఉంటాయి, కాలానుగుణంగా మనం మారలేదు అంటే కనుక కాలుడు అయ్యి కాలం కాలుడయ్యి మనం చంపైనా మారుస్తుంది తెలుసండి. మన ఊరికినే మారలేదు అనుకోండి, కాలానుగుణంగా టైం అయ్యింది మారాలి. అందుకే భగవంతుడు మనకి చాలా ప్రేమగా చెప్తారని, ఏమని అంటే పిల్లలు ఇంక టైం అయిపోయిందమ్మా వెళ్ళిపోవాలని. పిల్లలు ఆడుకుంటుంటారు కదండి బయట, ఆడుకుంటున్నప్పుడు పిల్లల్ని ఏమని పిలుస్తారు, వచ్చిందమ్మా ఇంకా చీకటి పట్టుకోకం కదా అని చాలా ప్రేమగా పిలుస్తారు. వినలేదనుకోండి ఏం చేస్తారండి, కొంచెం గట్టిగా కళ్ళు ఎర్ర చేసి వాయిస్ పెంచుతారు, ఏ వినిపించుకుంటున్నావా రమ్మంటావా అని. అయినా వెళ్ళలేదు అనుకోండి ఇంకా కాసేపటికి ఏం చేస్తారండి, ఓడిపట్టి ఈడ్చుకొస్తారు. అలాగే ఇక్కడ భగవంతుడు కూడా ముందుగా చెప్తున్నారండి, పిల్లలు ఇప్పుడు ఈ సృష్టి యొక్క వినాశనం జరిగేది ఉంది, ఇంకా కొద్ది సమయంలో ఇదంతా పరివర్తన అయిపోతుంది, దానికంటే ముందే మీరు వీటన్నిటి నుంచి మనసుని తేల్చేసుకోండి, మీ మనసుని నాతో లగ్నం చెయ్యండి అని. అయినా వినట్లేదు అనుకోండి, కొంచెం పరిస్థితులు అన్నింటినీ చూపిస్తున్నారు మనకి, కల్లర్ చేయడం అంటే ఇదే. ఈ ప్రకృతి అంతా కూడా మనకి విజృంభించి చూపిస్తుంది, మనుషుల యొక్క ప్రభావాన్ని మనకు ఆ విధంగా చూపిస్తుంది. అయినా వినలేదు అనుకోండి ఏమవుతుందండి, లాస్ట్లో ఆ శిక్షలు అనుభవించి వెళ్ళాలి, ఆయనే కొట్టరండి, మన కర్మే మనల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మన జీవితాన్ని మన మనస్సుని భగవంతుడితో ఏకాగ్రం చేసి ఆయనతో పాటుగా జీవిస్తూ ఒక యోగిగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఇది మనకి ఈ కాలచక్రం యొక్క రహస్యము. అయితే ఈ కాలచక్రం అనేది 5000 సంవత్సరాల యొక్క చక్రము. ఈ 5000 సంవత్సరాన్ని కలిపి ఒక కల్పంగా చెప్తారండి. మీరు అనుకోవచ్చు అదేంటండి మీరు ఇంత సింపుల్గా చెప్పేస్తున్నారు, ఇది కొన్ని 1000 లక్షల సంవత్సరాలని మనకి శాస్త్రాల్లో రాసి ఉంది, వేదాల్లో రాసి ఉంది అని అంటారు. నిజంగా 1000 సంవత్సరాల లేకపోతే 5000 సంవత్సరాలైనా ఈ 5000 సంవత్సరాల యొక్క కల్పం అనేది ఎలా జరుగుతుంది, ఇది మనం రేపు చెప్పుకుందాం. ఎలా డెవలప్ అయ్యింది, ఎలా మొదలయ్యింది, ఎలా డెవలప్ అయ్యింది, రకరకాల ధర్మాలన్నీ ఎలా వచ్చాయి, ఇప్పుడు లాస్ట్ వచ్చేటికి అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుంది, ఇంకా తర్వాత రాబోయే కృతయుగం ఎలా రాబోతుంది, ఇది మనం రేపు ఇంకా క్లియర్గా వినొచ్చండి. దీంతో పాటుగా తర్వాత మన జన్మల రహస్యం అంటే 7 రోజులు అయిపోతుందేమో అని అనుకోవద్దు, ఇంకో 2-3 డేస్ అయినా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే చాలా విషయాలు మనం విపులంగా చెప్పుకుంటేనే బాగా అర్థమవుతుంది అన్నమాట, పైపైకి చెప్పుకుంటే లోతు అర్థం కాదు, పైపైకి తీసుకోగలుగుతాం.
అందుకనే ఏంటంటే రేపు ఈ కాలచక్రం 5000 సంవత్సరాల యొక్క కల్పాన్ని ఒక వృక్ష రూపంలో పోల్చి ఎలా మొదలైంది, ఎలా డెవలప్ అవుతుంది, దాని బీజం ఏంటి, దాని యొక్క వేళ్ళేంటి, ఈ శాఖలేంటి, ఇవన్నీ విషయాన్ని పరమాత్మ వివరిస్తున్నారు. దీని తర్వాత మన జన్మల గురించి చెప్పుకుంటాం. మనిషి జన్మే తీసుకుంటారా, ఎన్ని జన్మలు తీసుకుంటారు ఈ 5000 సంవత్సరాలలో, ఈ జన్మల అనుసారంగా మన కర్మలు ఎలా ఉన్నాయి, ఈ కర్మ ఫలితాన్ని ఎలా సమాప్తి చేసుకోవాలి. దాని తర్వాత మెడిటేషన్, మనసు భగవంతుడితో ఎలా ఏకాగ్రం చేసి ఈ కర్మల నుంచి బయటపడాలి, ఇది మనం తెలుసుకోవాలంట అన్నమాట. అందుకని మనం ఇంకా తర్వాత తెలుసుకోబోయే విషయాలు కూడా చాలా చాలా రహస్యపూరితమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి మీకు ఏ శాస్త్రాల్లో కానీ, ఏ వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ దొరకవు, ఏ గురువు కూడా చెప్పరు. ఇది స్వయంగా భగవంతుడు చెప్తున్నటువంటి ఈ సృష్టి యొక్క రహస్యాలు ఆయన ఒక్కరు మాత్రమే చెప్పగలుగుతారు. ఆ భగవంతుడు చెప్పినటువంటి రహస్యాలని పూర్తిగా వినండి, తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మనకి టైం దొరకదు అంటే దొరకదండి, ఎందుకంటే 24 గంటలు కాదండి, భగవంతుడు ఇంకో 24 గంటలు ఎక్స్ట్రా సృష్టించినా కూడా ఇంకో 3 సార్లు ఎక్స్ట్రా వండుకుని, ఇంకో 3 సార్లు ఎక్స్ట్రా తిని, ఇంకా అలా కూడా గడిచిపోతూ ఉంటుంది. అందుకని ఎంత టైం ఉన్నా టైం దొరకదా. ఒక గంట సమయమే కాబట్టి ఆ గంట సమయాన్ని మన కోసం వెచ్చించి మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడం కోసం ఈ సృష్టి రహస్యాన్ని వినాలన్నమాట. అందుకని ఇంకొక 4 డేస్ అనుకోండి, మీరు కొంచెం టైం తీసుకుని రండి. ఓం శాంతి. ఒక 2 మినిట్స్ భగవంతుని జ్ఞాపకం చేద్దాం. కొద్ది సమయం మనస్సును, బుద్ధిని కేవలం మీ 2 కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రం చేయండి. ఈ శరీరం నుండి, రకరకాల విషయాల నుండి మనస్సుని రిలాక్స్ చేస్తూ నేను ఆత్మ, ఈ సృష్టిలోని చాలా విశేషమైన ఆత్మను, నేనే ఈ సృష్టి ఆదిలో దైవ లక్షణాలతో దేవతగా ఉండేవాడిని, నేనే జన్మలు తీసుకుంటూ కలియుగం చివరికి వచ్చేటప్పటికీ దైవ లక్షణాలను పూర్తిగా కోల్పోయి చెడు గుణాలకి వశమైపోతున్నాను. అలాంటి తరుణంలో స్వయంగా భగవంతుడు భూమికి అవతరించి తన దివ్య శక్తిని నాలో నెత్తుతో నన్ను మరలా దేవతగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు నా ఎదురుగా సర్వశక్తివంతుడైన ఆ పరమేశ్వరుడు దివ్యమైన జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. ఆయన అనంతమైన శక్తులు, సూర్యకిరణాల వలె నాలోకి వస్తున్నాయి. నేను కూడా నా శక్తిని నింపుకుంటూ మళ్ళీ దైవ లక్షణాలన్నింటినీ నాలో జాగృతం చేసుకుంటున్నాను. నేనే దేవతామూర్తిని, అలాంటి దైవ లక్షణాలను భగవంతు నుంచి
నాలో నిమిత్తం సంపూర్ణ దేవత అవతారం అలాంటి శక్తి అంతటి ఇప్పుడు భగవంతుని నుంచి నింపుకుంటున్నాను. ఇప్పటి నుంచి ప్రతి కర్మ మీద నాకు నేనుగా అటెన్షన్ పెట్టుకుంటాను. ఏ కర్మ చేస్తున్నా భగవంతుడి యొక్క స్మృతితో చేస్తాను. మనస్సుని భగవంతుడితో లగ్నం చేసి నా మనస్సుని స్థిరపరచుకున్నాను. ఓం శాంతి.